తన భార్యపై ఆయనకు అపారమైన ప్రేమ నలభై ఏళ్ల దాంపత్య జీవితంలో భర్తకు వెన్నుదన్నుగా నిలిచిన ఆమె ఆరోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందింది కానీ కష్ట సుఖాల్లో పాల్పంచుకున్న తన భార్య దూరం అవడంతో ఆయన కొంత ఆందోళనకు గురయ్యారు కానీ ఆయన కుంగిపోకుండా ఆమె ప్రతిరూపాన్ని బొమ్మగా తయారు చేయించి తన పక్కన ఉన్నట్టుగా భావిస్తూ జీవిస్తున్నాడు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు మండవ కుటుంబరావు విజయవాడలో సాధారణ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న ఆయనకు నలభై ఏళ్ల క్రితం కాశీ అన్నపూర్ణతో వివాహం జరిగింది అప్పటి నుండి కుటుంబారావు అన్నపూర్ణ సంతోషంగా ఒకరికొకరు అండగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు వీరికి సస్య అనే కుమార్తె కూడా ఉంది నలభై ఏళ్ల దాంపత్య జీవితంలో ఎలాంటి మనస్పర్ధలకు తావు లేకుండా జీవిస్తున్న వారిని కాలం విడదీసింది అత్యంత ప్రేమగా చూసుకున్న తన భార్య అన్నపూర్ణ అనారోగ్యంతో మృతి చెందింది భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన కుటుంబరావు ఆమె మైనపు బొమ్మను చేయించి ఇంట్లో పెట్టుకున్నాడు ప్రతిరోజు ఆమెకు ఇష్టమైన ఫలాలను పెట్టి దీపం వెలిగించి దేవతలా ఆరాధిస్తున్నాడు ఇదిగో చూడండి ఈమె కాశీ అన్నపూర్ణ నిజంగా మనిషిలా కనిపించే ఆమె ప్రతిమ ఆమె మృతి చెందడంతో కుటుంబరావు ప్రేమతో మైనపు విగ్రహాన్ని చేయించి ఇంట్లో పెట్టుకున్నాడు అంతేకాదు ప్రతిరోజు ఆమెకు ఇష్టమైన ఫలాలను పెట్టి దీపం వెలిగించిన తర్వాతే ఇంటి నుండి బయటకు వెళ్తాడు భార్య మరణించిన ఆమె ప్రతిరూపంతో సంతోషంగా జీవిస్తున్న కుటుంబరావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఎవరైనా సొంత వ్యక్తులు చనిపోతే ఏడాదికొకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కానీ విజయవాడలో ఓ వ్యాపారవేత్త తన భార్య ఏడాదిన్నర క్రితం చనిపోతే ఇంకా బొమ్మ రూపంలో ప్రతిరోజు కూడా తన భార్యను తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం వ్యాపారవేత్త కుటుంబరావు నివాసంలో ఉన్నాము మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఆమె భార్య చనిపోయి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ కూడా తన భార్య బొమ్మను తయారు చేయించుకొని ఇంకా ఆమె బతికే ఉంది అని చెప్పని కుటుంబరావు ఇంకా తన భార్యను గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో అంతా కూడా మైనంతో తయారు చేసినటువంటి విగ్రహం కానీ అచ్చం రియల్గా ఆమె బతికి ఉన్నట్లుగానే ఉంది కానీ ఇదంతా మైనంతో తయారు చేసినటువంటి బొమ్మ సార్ కుటుంబరావు గారు బొమ్మ చేపించాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు నా భార్య కాశ్యాన పూర్ణ నేను నలభై సంవత్సరాల క్రితం అయిందండి ఆ రోజు నుంచి మన సత్యభై వరకు కూడా చాలా అన్యోన్యంగా ఉండి ఆమె సహాయ సహకారంలో మట్టే నేను ఈ వ్యాపారంలో కానీ అభివృద్ధి చెందిట్టా ఉన్నా ఆమె లేనిదే నేను లేను ఆమె నాకు లక్ష్మీదేవితో సమానం ఎవరైనా కానీ విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు కానీ మీరు ఒక బొమ్మను రియల్గా ఒక మనిషినే ఒక బొమ్మ రూపంలో తయ తయారు చేపించి ప్రతిరోజు కూడా ఆమె బతికే ఉందని మీరు తలుచుకుంటూ ఉన్నారు అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఆ బొమ్మ చేపించాలని ఎందుకు వచ్చింది అసలు బొమ్మ చేసింది ఎవరు ఈ మైన వ్యాక్స్ బొమ్మ చేసింది బిఎస్పి ప్రసాద్ గారు చేశారండి ఆయన ఎన్నో సిమెంటు పైపరు కంచు విగ్రహాలు ఇట్లాంటివన్నీ చేశాడు ఈ వ్యాక్స్ బొమ్మ అనేది ఇదే ఫస్ట్ ఆయన మూడు నెలలు పడుతుంది అన్నట్టు ఛాలెంజ్ అది నలభై రోజుల్లో చేసాయండి ఎందుకంటే వ్యాక్స్ అనేది ఏంటంటే అచ్చంగా మనిషి రూపంలో ఉన్న వ్యక్తి లాగానే ఉంటుందండి ఇది నేను రెండు వేల పదమూడవ సంవత్సరంలో యూఎస్లో న్యూయార్క్ సిటీలో వ్యాక్స్ మ్యూజియం అనే ఉందండి ఆ వ్యాక్స్ మ్యూజియంలో ఇట్లాంటి చాలా ఉన్నాయి ఆ రోజుల్లో నేను చూసి అతను రియల్లీ మనిషిలాగానే ఉంటుంది అది చూసినప్పుడు అందరూ అవి చేస్తున్నప్పుడు నేను మనం ఎందుకు మా భార్య జ్ఞాపకార్థం నేను నాతో పాటు ఉండేటట్టు వ్యాక్స్ చేయిస్తే మనం నగలు కానీ చీరలు కానీ అన్నీ కట్టుకుని రియలైజ్ కూడా మిగతా విగ్రహాలకు మనం అవన్నీ మనం చేయలేము కంచు విగ్రహాలకు కానీ సిమెంట్ విగ్రహాలకు కానీ ఇట్లాంటి ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా పెట్టుకుంటే అంత లుక్ రాదు ఇది సజీవమైన మనిషిలాగానే ఉంటుంది ఎవరైనా తెలియనాడు తను ఇట్లా లేకుండా మామూలుగా అదాటి గదిలోకి వస్తే నిజంగా ఇంకా అన్నపూర్ణ బతికే ఉందా అన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి అదాటిని చూసి ఫస్ట్లో మేము ఈ విగ్ మైన విగ్రహం తీసుకొచ్చినప్పుడు మా బంధువులు సర్ప్రైజ్ చేద్దామని చెప్పి దాన్ని తీసుకుని వాళ్ళే ఉరుకుబడి చేస్తే అప్పటి నుంచి తర్వాత మేము ఎవరన్నా ఈ విగ్రహం చూపించాలంటే ముందు కౌన్సిలింగ్ చేసి పంపించాం ఫస్ట్లో ఇప్పుడంటే అందరూ తెలిసిపోయింది కాబట్టి మనకు అవసరం లేదు తన భార్య ఇంకా చనిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను కాబట్టి తన బొమ్మను ఏదైతే తయారు చేయించుకున్నామో ఆ బొమ్మను చూసుకుంటూ ప్రతిరోజు కూడా మా తమ భార్య ఇంకా బతికే ఉందని చెప్పని మేమందరం కూడా భావిస్తున్నామని చెప్పని కుటుంబరావు చెప్తున్నారు